సరిగ్గా అక్టోబర్ నవంబర్ 2023 సంవత్సరంలో తెలంగాణలోని లక్షలాది మంది యువతని రెచ్చగొట్టి తెలంగాణలో ఆనాడు అప్పుడున్న కేసీఆర్ గారి ప్రభుత్వం మీకు ఉద్యోగాలు ఇవ్వలేదని, నోటిఫికేషన్లు ఇవ్వలేదని, పరీక్షలు సరిగా నిర్వహించలేకపోతున్నదని, అసమర్థ ప్రభుత్వం అని అవాకులు చెవాకులు పేలి తెలంగాణ యువత మనసు ఖరాబు చేసి తమ రాజకీయ నిరుద్యోగాన్ని తీర్చుకోవడానికి ఆనాడు రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు, ఈ ఇద్దరు రాజకీయ నిరుద్యోగులు కూడా తెలంగాణలోని యువతని తెలంగాణలోని నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి ఆనాడు ఎన్నో రకాల ఆశల వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం చేసినారు. పుంకాను పుంకాలుగా పేజీలకు పేజీల నిండా మేము రాగానే 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే మేము నింపుతాము, ప్రభుత్వ ఉద్యోగాలు 2 లక్షల కొలువులు ఇస్తామని చెప్పి పత్రికల్లో ఫుల్ పేజ్ యాడ్స్, జాబ్ క్యాలెండర్ అని చెప్పి తేదీలతో సహా ఏ పోస్టుకు ఏ రోజు మేము నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి మొత్తం జాబ్ క్యాలెండర్నే నమ్మదగే విధంగా నమ్మబలుకుతూ పుంకాను పుంకాలుగా ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చినారు. ఈరోజు మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ తమ ఉద్యోగాలు అయితే తెచ్చుకున్నారు ఇద్దరు రాజకీయ నిరుద్యోగులు. ఒక ఆయననేమో ముఖ్యమంత్రి అయిండు, మరొక ఆయననేమో జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయిండు. కానీ తెలంగాణలో ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు మాత్రం ఇంతవరకు అతి లేదు, గతి లేదు. ముఖ్యంగా ఒక్క నోటిఫికేషన్ కూడా ఈరోజు వరకు 7 నెలల్లో ప్రభుత్వం ఇవ్వలేదు. ఒక ఉద్యోగం ఇవ్వాలంటే మొదలు నోటిఫికేషన్ ఇవ్వాలి, ఆ తర్వాత పరీక్ష పెట్టాలి, ఆ తర్వాత అవసరమైతే ఇంటర్వ్యూ, ఆ తర్వాత ఎంపిక. కానీ ఈరోజు వరకు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ కానీ ఒక్కటంటే ఒక జాబ్ కానీ ఇయ్యని మాట వాస్తవం. ఒక్క ఉద్యోగం కూడా ఈరోజు వరకు ఈ ప్రభుత్వం ఇవ్వలేదు.